శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు వియోకి ఆస్ట్రోనమీ ఛానల్ 28 జూన్ 2022 నుండి ఆగస్ట్ 10 2022 వరకు అంటే దాదాపుగా 44 రోజుల పాటుగా గోచారంలో ఏర్పడబోతున్నటువంటి అంగారక యోగం గురించి చూద్దామండి. అంగారక యోగం అంటే ఏమిటి, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది చూద్దాం. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. అంగారకుడు అంటే కుజుడు, మార్స్. ఎప్పుడైతే కనుక గోచారంలో కుజుడు రాహు యొక్క స్థితి కంజంక్షన్ అంటే కలవటం ఒక రాశిలో ఉన్నప్పుడు దాన్ని అంగారక యోగంగా చెప్తూ ఉంటామండి. కుజుడు అగ్నితత్వ గ్రహం, ఫైరీ ప్లానెట్, రాహు వాయుతత్వ గ్రహం. సో ఒక అగ్ని ఒక వాయువు కలిసినప్పుడు మరియు అది మేషరాశిలో కుజుడు యొక్క స్వస్థానంలో రెండు శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఎలా ఉంటుందన్నప్పుడు చూస్తే, గోచారంలో ప్రతి సంవత్సరం కూడాను అంగారక యోగం అనేది కలుస్తూ ఉందండి. అంటే కుజరాహుల యొక్క కుజుడు ప్రతి రాశిలో కూడా 40 నుండి 44 రోజుల పాటుగా ఉంటారు. ఆ ప్రాసెస్లో 450 నుండి 470 రోజుల పాటుగా ఒక రాశి నుండి మరొక రాశి పోవడానికి అంత టైం పడుతుందండి. దాదాపు రమారమైన 440 రోజులు పడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ కుజరాహుల యొక్క స్థితి కలుస్తుంది, కానీ ఒక రాశిలో రాహు 1.5 ఇయర్ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాసెస్లో పోయిన సంవత్సరం చూస్తే 2021లో వృషభంలో కుజరాహుల యొక్క స్థితి మార్చి నుండి ఏప్రిల్ 14 వరకు జరిగింది. 2022లో 28 జూన్ 2022 నుండి ఆగస్టు 10 వరకు కూడా ఉండబోతుంది, 44 రోజుల పాటుగా. అంటే మేషరాశిలో కుజుడు యొక్క స్వస్థానంలో రాహు 18 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటారండి. కాబట్టి 18 సంవత్సరాల తర్వాత మేషరాశిలో ఈ స్థితి కలగబోతుంది. సహజంగా కుజుడు శక్తికి కారకుడు, అంటే ముందుకు దూసుకెళ్ళటం, ధైర్యం, పరాక్రమం. రాహు డిటర్మైన్డ్ టు బి సక్సీడెడ్, అంటే 100 ఆరైనా సాధించాలన్న తపన, కోరిక, పేరు తెచ్చుకోవాలన్న తపన బాగా ఉంటుందండి. సో ఇలాంటి గ్రహాలు రెండు కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే, ముండిన ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చూస్తే కనుక సహజంగా ప్రపంచ దేశాల మధ్య వార్లైక్ సిచ్యువేషన్, గొడవలు, కొట్లాటలు ఇలాంటివి పెరిగే అవకాశం ఉంది. కుజుడు సహజంగా భూకారకుడు, మెటల్స్, బంగారు ఇలాంటి కొన్ని యొక్క ఖనిజాల యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా శని యొక్క దృష్టి కూడా కుజరాహుల మీద పడుతుంది. జూలై 11 వరకు కూడా శని కుంభంలో ఉండి ఆయన మూఢ దృష్టి చేత కుజరాహులను చూస్తారు. కాబట్టి ఆయిల్ అండ్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి జూలై 11 వరకు కూడా. అదేవిధంగా చూస్తే కొన్ని అంటే కొంతమంది లీడర్స్కి ఈ కుజరాహుల యొక్క ఎగ్జాక్ట్ కంజంక్షన్ ఒకటే డిగ్రీ మీదకి మేషరాశిలో వచ్చినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ కంజంక్షన్ అంటాము. ఈ కుజుడి యొక్క 4వ దృష్టి ఉంటుంది కాబట్టి అప్పుడు రవి చూస్తే మనకు కర్కాటక రాశిలో ఉంటారు, ఆయన రవి మీద దృష్టి పెడుతూ ఉంటాడు కుజుడు, రాహుతో కలిసినటువంటి కుజుడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కానీ అధికారంలో ఉన్నవారికి కానీ రూలింగ్ గవర్నమెంట్ కానీ కొంత ఫ్రస్ట్రేషను, ఇబ్బందులు, హెజిటేషను, పబ్లిక్ నుండి కనుక ఇబ్బందులు కూడా తలకెత్తుకునే అవకాశం కనపడుతూ ఉంది. గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం ఉందండి. అదేవిధంగా ఓల్కనైజ్ అంటే అగ్నిపర్వతాలు బద్దలు కావటము, ప్రజలకు కొన్ని ఆరోగ్య సమస్యలు సంభవించటము, వయోలెన్స్, హెజిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ పెరగటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అంగారక యోగ సమయంలో ముఖ్యంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, సివిల్ వార్ తలెత్తటము, అదేవిధంగా ఈ యొక్క స్టాక్ మార్కెట్ కూడా కాస్త కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. వాలటిలిటీ బాగా ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా సీనియర్స్ యొక్క, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకే మీరు ఇన్వెస్ట్ చేయడం మంచిది, లేదంటే కొంత నష్టాలతో వచ్చే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు మరియు మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు జరగటము, అదేవిధంగా రూలింగ్ గవర్నమెంట్ కాస్త ఇబ్బంది, ఈవెన్ కొంత రూలింగ్ గవర్నమెంట్లో ఇబ్బందులు కలిగి కొంత మార్పులు కూడా చేసుకునే అవకాశం అయితే గోచారీతే కనబడుతుంది. మరి ఒక్కొక్క రాశి చూస్తే మీన రాశి వారికి ఈ యొక్క అంగారక యోగం లేదా అంగారక దోషం వల్ల ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుడు. మీన రాశిలో పూర్వపాద నక్షత్రం 4వ పాదం, ఉత్తరాపాదం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. మీనరాశి వారికి 2వ స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం అయినటువంటి మేషరాశిలో కుజరాహుల యొక్క స్థితి అనేది కలగబోతుంది. జూన్ 28 నుండి ఆగస్టు 10 వరకు కూడా ఈ 44 రోజుల పాటుగా ఈ ప్రభావం ఉంటుందండి. 2వ స్థానం వాక్కు స్థానం, తీసుకునే ఆహారం, ఫుడ్, ధనం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మీరు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. రాహు ఈజ్ లైక్ ఎ పాయిజన్, పాయిజనస్ ఫుడ్. కాబట్టి ఇంటి ఫుడ్ ప్రిఫర్ చేయండి, బయట ఫుడ్ తగ్గించండి. స్పైసీ మసాలాలు, కారము ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. సాత్విక ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2వ స్థానం అంటే మీ యొక్క వాక్కు స్థానం,
మాటతిరిలో జాగ్రత్త. కుజరాహువులు మ్యాల్ఫిక్ ఉన్న రెండో స్థానంలో, కాబట్టి కొన్ని కొన్నిసార్లు మాటలు దూకుడుగా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఇంతకాలం చేసిన మంచి కూడా ఎందుకంటే అవంతా మరుగున పడిపోయి మీరు అన్నటువంటి మాటలే పట్టుకునే అవకాశం ఉందండి. దీనివల్ల మీకు మీ యొక్క మంచితనాన్ని గుర్తించక చెడును ఎక్కువగా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ధనస్థానంలో కుజరాహుల యొక్క స్థితి ఉంది కాబట్టి ధనాన్ని విచిలిగా ఖర్చు పెట్టకండి, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ధనాన్ని సేవ్ చేసుకునే ప్రాసెస్లో మీరు అంటే కుజరాహుల యొక్క స్థితి ధనస్థానంలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కుజుడికి నాలుగో దృష్టి చేత పంచమ స్థానాన్ని చూస్తారు కాబట్టి కొన్నిసార్లు టెంప్టింగ్గా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో పెడదాము, ఈజీ మనీ సంపాదిద్దామని. కాబట్టి దీనివల్ల కొంత నష్టం కూడా చవిచూసే అవకాశం ఉంది. కుజుడికి సప్తమ దృష్టి ఉంది, రాహువుకి సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి అష్టమతార స్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి సడన్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంది గెయిన్స్ పక్కన పెడితే. కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఫోకస్ చేసుకోండి. ఇదివరకు కుజుడికి అష్టమ దృష్టి చేత తొమ్మిదో స్థానాన్ని చూస్తారు కాబట్టి తొమ్మిది లాంగ్ స్టాండింగ్ మీకు బాగుంటుంది. అదేవిధంగా సంతాన విషయంలో కూడా మీ యొక్క సంతానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, 5-9 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి. అదేవిధంగా రాహువు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి విదేశీయానం, విదేశీ స్థానాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. మరి ఎవరైతే ప్రేమికులు ఉంటారో, కుజుడు మరియు రాహు కలిసి ఉన్నారో, కుజుడు దృష్టి పంచమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి కొన్ని కొన్ని మాట పట్టింపులు, గతంలో జరిగిన విషయాలు కావచ్చు, లేకుంటే వారి యొక్క వృత్తి కావచ్చు, వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని మీరు ఇక్కడ కామెంట్ చేస్తే ఇబ్బందులు తలెత్తుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం కనబడుతుంది. మరి కుడి యొక్క దృష్టి అష్టమ స్థానం మీద ఉంది కాబట్టి 5-9-9 యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే కనుక రీసెర్చ్ చేస్తూ ఉంటారో, ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉంటారో, బ్యాంకింగ్ సెక్టర్లో ఉంటారో, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారో, ఇలాంటి వారందరికీ కూడా కాస్త పాజిటివ్ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా పూర్వీకుల ఆస్తి విషయంలో కూడా కొంత గొడవలు జరిగే అవకాశం ఉంది. 9వ స్థానానికి వెనక స్థానం 8, 8 కుజుడు రాహు కలిసి చూస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని ప్రాపర్టీ గురించినటువంటి గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఇన్ని ఉన్నా కూడా జన్మరాశిలో మీకు గురుడు ఉన్నారు కాబట్టి అది ఒక బలంగా భావించాలి. మీ జన్మజాతక చక్రంలో కనుక మీకు జరుగుతున్న దశలు, అందదశలు కనుక బలంగా ఉన్నా, గోచారంలోతో పాటుగా మీ జన్మజాతక చక్రంలో ఈ కుజరాహుల యొక్క స్థితి బలంగా ఉంటే మాత్రం మనం చెప్పుకున్న ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు కాస్త తక్కువగా జరిగే అవకాశం ఉంది. మరి రెమెడీస్ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా జన్మరాశిలో గురుడు ఉన్నారు, శివారాధన చేసుకోవటం, కుజరాహుల స్థితి మెయిన్గా ఉంది, ముఖ్యంగా ఉంది కాబట్టి మంగళవారం పూట మీరు అంటే ఫాస్టింగ్ ఉపవాస దీక్ష ఉండి హనుమాన్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం రోజున అంటే సోమవారం ముందు రోజు మీరు నానబెట్టుకుంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎర్రటి కందులు మంగళవారం ఉదయం మీకు వీలు అంటే కుజహోరలో కానీ మంగళవారం ఎనీ టైంలో మీకు ఎర్రటి బెల్లం కలిపి ఎర్రటి ఆవుకు తినిపిస్తూ ఉంటే దోష నివృత్తి అవుతుంది. అదేవిధంగా ప్రతిరోజు విధిగా సాయంత్రం పూట ఇంట్లో దీపాన్ని వెలిగించి అలవాటు చేసుకోండి. ఆయిల్ అంటే మనము శని అంటే ఆయిల్ అంటే శని మన చెడు కర్మలని చెడు ఫలితాన్ని దహించి వేస్తున్నట్టుగా ఉంటుంది. కుజుడు ముఖ్యంగా మీకు ద్వితీయ నవమాధిపతి, యోగ కారకుడు కూడా, అదృష్టానికి కారకుడు, 9వ స్థానం పూర్వజన్మ అదృష్టం కూడా కాబట్టి మీకు కాస్త పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో ఇమాజిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. సర్వజన సుఖిన భవంతు, స్వస్తి.